బుల్టెన్ లో ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు త్వరలో చెక్ పడుతుందన్నారు రేవంత్ రెడ్డి. స్వయంగా ప్రతి నెల మొదటి తారీఖునాడు 4000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఆదుకోవాలి అని, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని, 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇవన్నీ మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఖమ్మం జిల్లా శ్రేణులు ఏ విధంగా అయితే కదిలిందో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా అయితే లక్షలాది మంది వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో, మిగతా 9 జిల్లాలలో కూడా అదే విధంగా తెలంగాణ సమాజం అంతా కదులుతున్నది. తొందరలోనే పెద్దలు చూపాలి కృష్ణారావు గారు, వారి మిత్ర బృందం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీలో చేరబోతున్నారు. వాస్తవంగా వారి కార్యక్రమాన్ని ఈ నెల 20 తారీఖు అని అనుకున్నాం. దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ రైతాంగాన్ని ఆగం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పలు రైతు వేదికల పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించారు. దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ రైతాంగాన్ని ఆగం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పలు రైతు వేదికల పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించారు. విద్యా సంవత్సరం మొదలై నెల రోజులు దాటినా విద్యా సంస్థల సమస్యలు సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యారంగం బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైందన్నారు. ఉపాధ్యాయుల భర్తీ లేదని, మౌలిక సదుపాయాలు లేని బడులు కాలేజీలు దర్శనమిస్తున్నాయన్నారు. ఏకంగా సీఎం మనవడే కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఏ స్థితికి చేరాయో తెలుసుకోవచ్చంటున్నా గౌరీ సతీష్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇంకా గాడినపడని పరిస్థితి, మౌలిక సదుపాయాలకు కూడా దూరం అవుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు పలు సమస్యలతో సతమవుతున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తూ ఉంది, ఎట్లా ఉంది మౌలిక సదుపాయాల పరిస్థితి? సుమారుగా 45 రోజులు అవుతా ఉంది. 2023-24 సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు కూడా అటు పాఠశాలలో కానీ జూనియర్ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ నియామకాలు చేపట్టకపోవడం గత 9 సంవత్సరాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అధ్యాపకులు లేనటువంటి విద్యా సంస్థలు ఏ విధంగా మనుగడ సాగిస్తాయనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించవలసినటువంటి సమయం. ఆ రోజు నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి పోరాటం చేసినటువంటి మనందరం కూడా నేడు నియామకాలు లేకుండా అన్నమా రామచంద్ర చెప్పి ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు మీదకి వచ్చి రొమ్ము విరిచి పోరాటం చేసినటువంటి తెలంగాణ యోధులైనటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ఇటీవల టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాస్తే కానీ ఇటీవల గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందవలసినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ మెస్ ఛార్జీలు కానీ అవి కాగితాలకే పరిమితమైనటువంటి దాఖలాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వము భర్తీ చేస్తున్నాము ఇదిగో అదిగో అని చెప్తుంది. ఎప్పుడైనా మనం అందరం కూడా ఆలోచన చేయాలి, ఒక రోజుతోటి ఒక నెలతోటి ఒక సంవత్సరంతోటి వాళ్ళ జీవితాలను కోల్పోయినటువంటి దాఖలాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే ఎగ్జామ్ కలవ చేయనటువంటి విధానాలు పెట్టినటువంటి మన ప్రభుత్వం కానీ విద్యా అధికారులు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి నెలల తరబడి గడిచినప్పటికీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ గెస్ట్ ఫ్యాకల్టీని కానీ నియమించినప్పుడు విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు మనం అందరం కూడా ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల కేసీఆర్ గారి ముద్దుల మనవడు హిమాన్షు అనే మన విద్యార్థి ఇటీవల సెంట్రల్లో సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి షేర్లింగంపల్లిలోని పాఠశాలను సందర్శించినప్పుడు ఒక విద్యార్థిగా అతనికి ఏడుపొచ్చింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏడుస్తున్నారా లేదనేది మౌలిక సదుపాయాలు లేక అధ్యాపకులు లేక అనేది ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదైతే డ్రీమ్ ప్రాజెక్టుగా అన్నటువంటి KG-2 PG ఏదైతే ఉందో అది కలగానే తెలంగాణ సమాజానికి మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గ్రహించి
అక్కడ స్వయంగా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఎవ్వరు కూడా నోరు మేర్పలేని పరిస్థితి కాబట్టి విద్యార్థులకు కావాల్సినటువంటి అధ్యాపకుల నియమకం గాని పాఠశాలలకు గాని విశ్వవిద్యాలయాలకు గాని కళాశాలలకు కావాల్సినటువంటి భర్తీలను చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజలను అంటే విద్యకు దూరం చేయడమే జరుగుతుందా, ఎటువైపు పోతుంది మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ? అందులో ఎలాంటి అనుమానం లేదు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్కు ఇచ్చినటువంటి ప్రయారిటీ అనేది కనీసం బడ్జెట్లో 1% కూడా నిధులు కేటాయించకుండా, ఆ కేటాయించిన నిధులు పేపర్లకే పరిమితమైనటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి ఈ సమాజానికి వెన్నెముక లాంటిది, ఒక సమాజానికి వనరులు లాంటివి అనేటివి, పెట్టుబడి లాంటిది అనేది ప్రభుత్వం ఆలోచించకపోవడం, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోవడం చాలా శోచనీయాంశం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడవలసినటువంటి బాధ్యత విద్యారంగం యొక్క, విద్యారంగానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అత్యధిక నిధులు కేటాయించి వాటి అమలుకు నోచుకునే విధంగా నిధులు విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ ఘాటనపడిన పరిస్థితి ఉంది. ఈ విద్యా వ్యవస్థకు నిధులు కానీ మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇక ముందైనా అత్యధిక నిధులు కేటాయించి మరి ఏవైతే మానవ వనరులను మెరుగైన విధంగా తీర్చిది పురోభివృద్ధికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కూడా పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో బీఆర్ఎస్కి 11 ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిగింది. విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఎకరం 50 కోట్లు పలుకుతున్న భూమిని కేవలం 3 కోట్ల 41 లక్షలకే బీఆర్ఎస్కు కేటాయించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా భూ కేటాయింపుకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు తెలిపారు. దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాధర్నాకు దిగారు. జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్కా వేణుగోపాల్. స్థలాల కోసం ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగిన జర్నలిస్టులకు మద్దతు తెలిపారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్కా వేణుగోపాల్. ఈ సందర్భంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ ను శాలువతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు బుక్కా వేణుగోపాల్. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని దాసో శ్రావణ్ కూడా ఈకోవకు చెందిన వాడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. దాసోజు ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారనే భ్రమలో ఉన్నట్లున్నారు. రాజకీయాల్లో తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చిందన్నారు మల్లురవి. ఏసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాసే ముందు ఆయన బీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ నుంచి ఎక్కడ పోయాడు? బీజేపీ పార్టీలో పోయాడు. బీజేపీ పార్టీలో నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోయాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఒక లెటర్ రాస్తూ అది మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి అడ్రస్ చేశారంటే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే ఉండి రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని, ఆయన మెంబర్షిప్ని రద్దు చేయాలని రాశాడు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతానన్న అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంఐఎం సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే రాజకీయాలను వీడి కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మద్ ఖాన్ షాకింగ్ నిర్ణయంతో అనుచరులు ఆందోళన చెందుతుండగా ఆశావాహులు మాత్రం ఆనందంలో మునిగిపోయారు. 3 దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని పాలించిన అహ్మద్ ఖాన్ కు ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన నిర్ణయాన్ని ఎంతమాత్రం ఆమోదించని అనుచరులు రాజకీయాల్లో కొనసాగాలని ఒత్తిడి చేస్తున్నారు. మరో వాదనను సైతం తెర మీదకు తెస్తున్నారు. చార్మినార్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎంఐఎం బీజేపీ మధ్య
పోరు కొనసాగడమే వారి ఆవేదనకు కారణమని సమాచారం. ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య గెలుపు నెక్ టు నెక్ ఉంటూ వస్తుంది. బీజేపీని తట్టుకుంటూ ప్రజల్లో ఆదరణ సంపాదించిన అహ్మద్ ఖాన్ నిర్ణయం నియోజకవర్గ భవితవ్యంపై ప్రభావం చూపడం ఖాయమంటున్నారు అనుచరులు. అహ్మద్ ఖాన్ నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోయడమే అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం సైతం లేకపోలేదంటున్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లో కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించే అభ్యర్థులు ముందస్తుగానే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలుస్తానని సతీష్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్లో బీజేపీ జెండా ఎగురుతుందంటున్న సతీష్ గౌడ్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో కోలాహలం మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక పార్టీలకు చెందిన నాయకులు అభ్యర్థులు అట్లాగే ఆస్పిరెంట్స్ అంటే ఆశావాహులు కూడా ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. సో సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ గతంలో కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు బండపల్లి సతీష్ గౌడ్. ఈసారి కూడా ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. సో ఈసారి ఏం జరగబోతుంది అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో లాస్ట్ టైం కూడా పోటీ చేశారు, సో ఈసారి ఎట్లా ఉండబోతున్నారు పరిస్థితి? ఈసారి మొదటి స్థానంలో బీజేపీ ఉండబోతుంది. సికింద్రాబాద్ మొత్తం రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి వచ్చి ఫస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ని మేము గెలుచుకోబోతున్నాము. ప్రజలందరూ గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ వైఫల్యాలని వాళ్ళన్నీ ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే ఒక నమ్మకం, బీజేపీ కనుక వస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని. అది కూడా మా కార్యకర్తలందరూ చేసిన కృషికి ఒక ఉదాహరణ. అంటే ఎక్కడా లేనిది సికింద్రాబాద్లో ఒకేసారి ఆ స్థాయిలో, అంటే ఒక మాయ చేసిన స్థాయిలో మీరు చెప్తున్నారు నెంబర్ వన్కి వచ్చేస్తుంది, మేము గెలిచేస్తున్నామని, అంత ధీమా ఎట్లా వస్తుంది మీకు? ఎందుకంటే ప్రజలే, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా ప్రజలే ఆ నమ్మకాన్ని మాకు ఇస్తున్నారు. అది చాలా సంతోషం కలుగుతుంది మాకు. నేను ఎప్పుడైనా నియోజకవర్గంలో ఒక పండగ కోసం కానీ, ఒక విపత్తు వచ్చినప్పుడు కానీ, ఒక ఏదైనా ఒక కార్యక్రమం వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ వారంతట వారే వచ్చి సరీసారి బీజేపీ తప్పకుండా గెలుస్తుంది, బీజేపీ వస్తేనే మాకు మంచి జరుగుతుందని వారి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా మేము బలపరచడానికి ఈసారి పోటీలోకి వచ్చి బీజేపీ తప్పకుండా గెలిచి ప్రజలకు మేము ఎప్పుడూ వారి శ్రేయస్సు కోసం మేము అనేక కార్యక్రమాలు. ఓ పక్క ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి పద్మారావు, ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయని చెప్తుంటారు నియోజకవర్గంలో. ఉదాహరణకు, నేనే జూనియర్ కాలేజ్ తెచ్చాను, నేనే డిగ్రీ కాలేజ్ తెచ్చాను, నేనే ఇక్కడ 100 పడకలు అనుకుంటా, 100 పడకలు హాస్పిటల్ కట్టించాను, ఇట్లాంటి చాలా చెప్తుంటారు. సో మరి మీరు అంత డెవలప్మెంట్ చేసిన పద్మారావుని ప్రజలు తిరస్కరిస్తారనుకుంటున్నారా? అంటే 15 ఏళ్ళుగా ఒక్క జూనియర్ కళాశాల, 15 ఏళ్ళుగా ఒక్క డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి కట్టిస్తాను అడ్డగొట్టాలో అని అనేక సంవత్సరాలు నేను చెప్తే అది కూడా ఆయనకు చేత కాలేదు. తుకారం గేటు బ్రిడ్జ్ కూడా మేము ధర్నా చేసి, బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలోని కూడా మేము ఆ రిక్వెస్ట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే కానీ ఆ తుకారం గేటు సమస్య తీరలేదు. అది ఎన్నో 30 ఏళ్ళుగా ఉన్న సమస్యని బీజేపీ ద్వారానే అది సఫల్యమైంది. ఈ ప్రభు మీ పార్టీ ప్రజలను అడిగి ప్రజలు చెప్పే వాళ్ళకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అది ఒక్కటే ఒక అంశం అని నేను చెప్పను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక నాయకుడు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్నేళ్ళుగా కష్టపడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన యొక్క సంస్కారము, ఆయన విద్య, ఇవన్నీ కూడా పార్టీ చూస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా, ఒక గత 15 ఏళ్ళుగా నేను పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టపడ్డానో, ఏం చేశానని ప్రజలకు కూడా తెలుసు, మా యొక్క రాష్ట్ర నాయకులకు కూడా తెలుసు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది నేను కట్టుబడి ఉంటాను. సో బండా కార్తీక రెడ్డి కూడా తనకే టికెట్ అని చెప్పంటున్నారు. సో ఆవిడకు టికెట్ వస్తే కనుక మీరు సంపూర్ణంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? నేను ప్రజల కోసం పార్టీ కోసం పనిచేసేవాడిని. ఏ రోజైనా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తప్పకుండా నేను మద్దతు ఇస్తాను. పార్టీ ఎప్పుడు కూడా మీకే టికెట్ ఇస్తాం, మీరు పార్టీలకు రండి, ఏ మా పార్టీ అయితే చెప్పదు. మాది చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఎవరైనా వ్యక్తులు మాకే టికెట్ ఇస్తానని చెప్పుకున్నారంటే అది నమ్మసక్కడ. ఎవరికైనా ఉంటుంది కదా, మనం పని చేస్తున్నప్పుడు మనం టికెట్లు తెచ్చుకోవాలి, పోటీ చేయాలి, ఎమ్మెల్యేలకు కావాలి, ఆశ అయితే కంపల్సరీ ఉంటుంది అందరికి కూడా. కానీ తప్పేం లేదు కదా అక్కడ. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా నా యొక్కటి ఏంటంటే, ఏదైనా ప్రజలకు మంచి జరగాలి. ఏ వ్యక్తి అయినా ప్రజలకు మంచి చేస్తే మొదటి సంతోషించే వ్యక్తిని నేను. అలాగే అధికారంలో ఉండి
మనకు ఒక పదవి అంటూ ఉంటే మనం చేసేదానికంటే ఒక 10 రెట్లు ఎక్కువ చేయొచ్చు అనే నమ్మకంతో నేను పోటీలో ఉన్నాను. తప్పకుండా అవకాశం వస్తే ప్రజలు గెలిపిస్తారని ఒక నమ్మకం ఉంది. సో ఈసారి కూడా సికింద్రాబాద్ బీజేపీ టికెట్ తనదే, ఈసారి గెలుపు కూడా తనదే అని బండపల్లి సతీష్ గౌడ్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పార్టీ అధినేతలు ఏం చేస్తారు, అట్లాగే టికెట్ వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, దానికి కొంత కాలం ఉంది కాబట్టి వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరా మద్దతు జంగిటి వెంకటేష్, సి డివిజన్, హైదరాబాద్. దాసో జూ శ్రవణ్ తన నోటి దురుసుతో రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యారెడ్డి అన్నారు. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని ఎవరూ తిట్టకపోతే దాసోజు శ్రవణ్ కు నిద్ర పట్టనట్లు ఉందన్నారు. దాసోజు శ్రవణ్ అనే ఒక దురదృష్ట జాతకుడు తన నోటి తీటతోటి తన అన్నంలో తనే మన్ను పోసుకునే ఒక దురదృష్ట జాతకుడు ఇవాళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏదో అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ లేఖ రాసినట్టు మనం చూస్తున్నాం. స్ట్రైట్గా మేము అడుగుతున్నాం, దాసోజు శ్రవణ్కి పాపం ఎప్పుడు కేసీఆర్ను కేటీఆర్ను ఆ కుటుంబ సభ్యులను తిట్టకపోతే ఆయనకు నిద్రపడతట్లేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు పొద్దున్న లేస్తాక మొదటి పని ఏంటి అంటే ఆయన కేసీఆర్ తిట్టడం, లేకపోతే కేటీఆర్ తిట్టడం. మా తిట్టడం కూడా మామూలు బూతులు కాదు, అమ్మ నా బూతులు తిట్టిండు, మనమంతా ఇక్కడ ఉండి ఇదే వేదిక మీద ఉండి చాలాసార్లు చూసినాం. ఇప్పుడు కూడా కేసీఆర్ను కేటీఆర్ను తిట్టకపోతే ఆయనకు మనసు ఉప్పుతలేనట్టుంది, నిద్రపడతలేనట్టుంది. కేసీఆర్ని తిట్టకపోతే అయ్యో కేసీఆర్ని ఎవరు తిట్టలేరు కదా, ఎవరినైనా తిట్టిపిద్దాం తిట్టిపించుకుందామని అనుకుని ఇవాళ పిసిసి అధ్యక్షుల గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడింది. చదివేస్తే ఉన్నమతి పోయినట్టు, ఆయనకు చదువు ఎక్కువ చదివిన తర్వాత ఆయన చదువు వెనుక కూతున్నట్టుంది. రైల్వే కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖ విఫలమైందన్నారు. ఎన్ఎఫ్ఐఆర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య రైల్వే సంఘంలో లక్షల మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర రైల్వే శాఖకు కోరారు. తదితర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు మన ఎన్జేసీఏ నాయకులు మన డాక్టర్ మర్రి రాఘవయ్య గారు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని పారదోలి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి ఆగస్టు 10వ తేదీన పార్లమెంట్ ఎదుట ఒక భారీ డెమాన్స్ట్రేషన్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో మేము ఢిల్లీలో భారీ బహిరంగ డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నామని చెప్పని కూడా మీకు తెలియజేసుకుంటూ, లక్షలాది మందితో మా ప్రజలుగా చెయ్యాలని జేసీఎం తరఫున ఎన్ఎఫ్ఐఆర్ తరఫున నిర్ణయించాం. అదే క్రమంలో వేలాది మంది రైల్వే కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి 10వ తేదీ ఆగస్టు 2023 ఉదయానికి వారి సొంత ఖర్చులతో సొంత టికెట్లతో ఢిల్లీ చేరుకొని కొత్త పెన్షన్ స్కీమ్ వ్యతిరేకంగా మహాప్రదర్శనలో పాల్గొంటారని, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా భారీ సంఖ్యలో రైల్వే కార్మికులు ఈ పార్లమెంట్ ప్రదర్శనలో పాల్గొంటారని నేను తెలుపుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని టీఆర్టీ అభ్యర్థులు సైఫాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశం తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ ఏమైందని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేశం నిలదీశారు. టెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రేషనలైజేషన్ పేరుతో కార్పొరేట్ పాఠశాలకు వత్తాస పలుకుతున్నారని విమర్శించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు పతనావస్థకు చేరుకున్నాయన్నారు. ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వేసి డిఎస్సి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులమంతా ఏకమై పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఖాళీలు ఉన్న 26,000 టీచర్ డిఎస్సి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి గతంలో కూడా 7 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున 18 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి వస్తుంది టెట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా టెట్ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఇప్పటికీ డేటు ప్రకటించలేదు.
డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికి వస్తుందా వస్తలేదా అని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. బిడ్డ ఏం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నీరు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకొని ఇలా 1,20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఆర్ కృష్ణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డితో కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి నోటిఫికేషన్ వేయడానికి సిద్ధపడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవనీయులు పెద్దలు ఆ రోజు వచ్చి అన్న ఆంధ్ర బిడ్డలు మన ఉద్యోగాలు కొల్లుగొట్టుకుపోతారు, మన ఉద్యోగాలు మన పిల్లలకే దక్కాలని చెప్పి నోటిఫికేషన్లు తెలంగాణ రాగానే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో కార్పొరేట్ ధీటుగా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరొక 2 నెలల ఎన్నికల కూడా రాబోతుంది. ఈ తరుణంలో టిట్టు కావాల్సిన ప్రభుత్వం కాలయాపన చేసి ఎలక్షన్ల ముందు టిట్టు పెట్టి కాలయాపన టీఆర్టీ అడగకుండా చేస్తున్నారు. ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు, మీరు టీఆర్టీ నోడికే పట్ల స్పష్టమైన వైఖరి ఇస్తే టిట్టు జారీ చేయాలి, టిట్టుతో పాటు డిఎస్సీ ఇవ్వాలి. టిట్టు లేకుండా కేవలం మీరు డిఎస్సీ లేకుండా టిట్టు ఇస్తామంటే ఎవరి కోసం? ఇప్పటికీ 4 లక్షల మంది టిట్టు అర్హత టిట్టు పాస్ అయ్యారు, మళ్ళీ టిట్టు పెట్టి కాలయాపన ఎన్నికలు టిట్టు అంటున్నారు. గత వారం హరీశ్రావం కలిసి డిఎస్సీ లేదు, స్కూల్లో పిల్లలు లేరు అంటున్నారు. మరి పిల్లలు లేదు మీరు టిట్టు ఎందుకు? సమర్థక అసెంబ్లీ ఎందుకు చెప్పారు? మీరు అసెంబ్లీలో సీఎం చెప్పినట్టు ఖచ్చితంగా వారం రోజుల్లో టీఆర్టీ జారీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ఉద్యోగం చేస్తాం. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. తెలంగాణలో 3 రోజుల వరకు వర్షాలు కురుస్తాయన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 3 రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావం కారణంగా నగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సికింద్రాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29.6, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4, గాలిలో తేమ 73% నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒడిశా దానాన్కొని ఉన్నటువంటి జార్ఖండ్ ప్రదేశాల్లో ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రెడ్ వార్నింగ్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జారీ చేయటం జరిగింది. 1-2 జిల్లాల్లో అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్టర్ తిరుపతి రెడ్డి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మైనంపల్లి కిడ్నాప్ చేసి చంపాలని అనుచరులతో ప్రయత్నించాడని తిరుపతి రెడ్డి అన్నారు. భయంతో విజయవాడ విశాఖ వెళ్లడం జరిగిందన్నారు. మైనంపల్లి 8 సార్లు నాకు ఫోన్ చేయడం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు డీసీపీ ఆఫీస్ కు రావడం జరిగిందన్నారు. మైనంపల్లిరావు అనుచరులు నన్ను వెంబడించి నన్ను హత్య చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేసినారు. అన్యాక్రాంతంగా నా భూమిని గుంజుకోవడానికి గత 2 నెలల నుంచి మైనంపల్లిరావు అనుచరులు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ అప్పటి నుండి నన్ను దొంగగా నన్ను సంతకాలు పెట్టించుకుందామని చెప్పేసి రాత్రి మొదలు నన్ను వెంబడించుకుంటూ నాతోని సంతకాలు పెట్టించుకుందామని చెప్పి డాక్యుమెంట్స్ మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా నేను ఎన్నిసార్లు గంగా పోలీస్ స్టేషన్లకు ఎన్నిసార్లుగా నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా, పిటిషన్ ఇచ్చినా కూడా ఎస్హెచ్ఓ ఏ గంగాధర్ గారు, గ్రేట్ ఎస్హెచ్ఓ తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప ఎస్హెచ్ఓ గంగాధర్ గారు, ఆ గంగాధర్ గారు ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా కూడా నాకు పిటిషన్ వాళ్ళు తీసుకోలేదు. చోరీ చేసిన బైక్లతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు మాదాపూర్ జోన్ పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న మాదాపూర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చైన్ స్నాచింగ్లు, బైక్ చోరీలకు గురైనట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మొత్తం ఇప్పుడు 5 కేసెస్ అయినట్టు వీళ్ళ మీద. చందానగర్ మియాపూర్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్, మరి మియాపూర్ అండ్ సంగారెడ్డిలో 2 అటెంప్ట్స్, అండ్ నార్సీపురం కేసు పరిధిలో 1 బైక్ థెఫ్ట్. ఇవన్నీ కూడా ప్రాపర్టీ ఇంపాక్ట్ రికవర్ అయ్యాయి. అలానే మనకి ఈ ఆఫెన్స్ కమిట్ చేయడానికి యూజ్ చేసినటువంటి స్కూటీ ఒకటి కూడా రికవర్ సీజ్ చేయడం జరిగింది.
విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి దృష్టి మొత్తం కుటుంబంపైనే ఉంటుందని, దేశంపై ఉండదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు వారికి పట్టవని అన్నారు. అవినీతే వారికి ప్రేరణ అని దుయ్యబడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే, ప్రజల చేత, ప్రజల కోసమని అర్థమని, కానీ వీళ్ళ దృష్టిలో కుటుంబం చే, కుటుంబం చేత, కుటుంబం కోసమని విమర్శించారు. నికోబార్ రాజధాని పోర్ట్ బెయిర్లో నూతనంగా నిర్మించిన వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ను ఈరోజు ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలను కరుడుగట్టిన అవినీతి పరులుగా సంబోధించారు. విపక్షాల ఉమ్మడి కనీస కార్యక్రమం వారి కుటుంబాల అవినీతిని పెంచుకోవటానికేనని విమర్శించారు. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జూలై 21న విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ వేసిన స్టే పిటిషన్ను గుజరాత్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అప్పీళ్లపై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ మన్ను సిగ్వి కోరారు. ఈ నెల 21న లేదా 24న దీనిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఇక ఈ కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు చెప్పింది. ఇక ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం 2 ఏళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది.